టీమ్ ఇండియా ఆటగాళ్లు ఇటీవల కాలంలో తరచూ గాయాల పాలవుతున్నారు. దీంతో జట్టు ప్రణాళికలు దెబ్బతింటున్నాయి. ఆసియా కప్, టీ20 ప్రపంచ కప్ లో టీమ్ ఇండియా ఓటమికి ఒక రకంగా గాయాలు కూడా కారణమని చెప్పవచ్చు. ముఖ్యంగా టీమ్ ఇండియాకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బూమ్రా మ్యాచ్ విన్నర్లు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది స్వదేశంలో జరగనున్న వన్డే ప్రపంచ కప్ కు వీళ్ళు జట్టులో ఉండి తీరాల్సిందే. అయితే గత 35 నెలల్లో వీళ్ళు ఆడిన వన్డేలు ఎన్నో తెలిస్తే మీరు షాక్ తినాల్సిందే. ఎందుకంటే 35 నెలల కాలంలో రోహిత్, కోహ్లీ, బుమ్రా కలిసి ఆడింది కేవలం ఒక వన్డే మాత్రమే. గత ఏడాది ఇంగ్లాండ్ తో జరిగిన రెండో వన్డేలో ఈ త్రయం కలిసి ఆడింది. ఆ తర్వాత వీళ్ళు కలిసి ఆడిన దాఖలాలు లేవు. చివరి మూడేళ్లలో టీమిండియా రెండు టీ20 ప్రపంచ కప్లను ఆడింది. ముఖ్యంగా రెండేళ్లుగా టీమిండియా టీ20 ప్రపంచ కప్ ను దృష్టిలో పెట్టుకుని ఆడింది. దీంతో వన్డే ఫార్మాట్ కు, టీ20 ఫార్మాట్ కు వేర్వేరు ఆటగాళ్లను ఎంపిక చేసింది. వన్డే ఫార్మాట్ కు శిఖర్ ధావన్ ను క్యాప్టెన్ గా నియమించి పలు దేశాల టూర్లకు పంపించింది. దీంతో సీనియర్ క్రికెటర్లకు వన్డే సిరీస్ల నుంచి విశ్రాంతి కల్పించింది. గాయాలు, ఫిట్నెస్ ఇబ్బందులతో రోహిత్ వన్డే ఫార్మాట్ కు దూరంగా ఉండగా, కోహ్లీ కూడా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతుండటంతో వన్డేలకు దూరంగా ఉన్నాడు. అటు పనిభారం కారణంగా బుమ్రా కూడా వన్డేలకు అందుబాటులో లేడు. మరోవైపు వెన్నెముక గాయం కారణంగా గతేడాది బుమ్రా కేవలం 5 వన్డేలు, 5 టీ20లు మాత్రమే ఆడాడు. కాగా ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ సమయానికి బుమ్రా గాయం నుంచి కోలుకొని మ్యాచ్ ప్రాక్టీస్ సాధించడం జట్టుకు ఎంతో ముఖ్యం. ఈ దిశగా బీసీసీఐ అతన్ని సానబెట్టాల్సిన అవసరం ఉంది.